ఇదిగో మీ పేరుకు తగ్గట్టు బర్నింగ్ స్టార్ తో బర్నింగ్ ఫుడ్ పగల పగల ఫుడ్ తినేస్తున్నాను. సరిపోయారు ఇద్దరు. కాలేము నేను ఫస్ట్ టైం తెలాని లక్ష్మీ డిలక్స్ లో చూశాను. ఆ సినిమా స్టార్టింగ్ లో మేము అరుసుకున్న మాట జయ్ బాలయ్య అనుకుంటూ స్టార్ట్ చేసి అయిపోయి మరి జై సంపూ అంటూ ఎండ్ చేసామన్నా. నేను ఒకటి విన్నానన్నా, మీ సినిమా హృదయకాలం ఆడతా ఉంది, మీరు ఫ్యాన్లు తీసుకొని సైకిల్ మీద ఎక్కడ మీ ఊర్లోనా అది? మీ ఫ్యామిలీ రియాక్షన్ ఏంటన్నా హీరో అవ్వగానే? వాళ్ళకు కొంచెం భయమే ఉండే, ఏంటి వీడు హీరోగా ఎవరు పెడుతుర్రు, ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా హీరోగా ఎదిగి. మీరు ఒక వర్గానికి ఇన్స్పిరేషన్, ఆ వర్గంలో నేను ఒక సభ్యుణ్ణి అన్న. అంటే నాకు మామూలుగా హృదయకాలయంకు ముందు ఉపేంద్ర గారు డ్రెస్లు వేసుకుని తిరగడం ఇష్టం. మీ ఫస్ట్ లవ్ అన్న? లవ్ అంటే ఏంటి? లవ్ అంటే అసలు ప్రేమ అంటే ఏంటో తెలుసా? వీరాలు అడిగితే తల్లి గుండెని దోసిట్లో తెచ్చిచ్చిన గొప్ప ప్రేమికులు ఉన్న దేశం మనది. ఎవరిని చూస్తే అమ్మాయిలందరూ ఎగబడిపోతారు ఫస్ట్ సినిమా నుండి. నేను ప్రేమిస్తున్నాను సంపు అంటే ప్రేమిస్తారు కండి. చాలా చోట్ల ఈ పాస్తా తినడానికి దీనికి చాలా డిఫరెంట్ ఉంది. థ్యాంక్ యూ. చెప్పగా కాంటినెంటల్ డిషెస్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిషెస్ మీరు టేస్ట్ చేయాలంటే స్పుడాటోకి వచ్చేసేయండి. నాకు కాదు, మన సంపు గారికి కూడా నచ్చింది ఈ డిషెస్. చెబుతుంటేనే కడుపు నిండి ఇది టేస్ట్ చేయండి, చాలా డిఫరెంట్. మీ మూవీస్లో ఎక్కువ తెలుగు వాళ్ళే, తెలుగు హీరోయిన్సే ఉంటారు, దానికి నిజంగా వీళ్ళు అప్రిషియేట్ అన్న. ఎందుకంటే చాలా ఆర్టిస్టులు కూడా మన వాళ్ళనే పెట్టి అన్న ఎంకరేజ్ చేస్తుంటారు. ఎంకరేజ్ కాదు, మనకి ఏ భాష రాదు కదా. వేరే వాళ్ళ పెడితే మీకు ఇబ్బంది. మూవీస్లోకి రావటానికి మీ యొక్క ఇన్స్పిరేషన్? మోహన్ బాబు గారు. తల్లి చెల్లి గల్లీ నా కొడుకు అయ్యా చిన్న పెద్ద అని చూడరండి. నేను సార్ని ఫస్ట్ టైం కలిసింది మన రాకేష్ అన్న గృహ ప్రవేశం అప్పుడు. నేను క్యాజువల్గా అక్కడ వెళ్ళిపోతున్నా, అన్న కారులో ఉండి దిగి ఏ స్వింగ్ జరా అంటూ నా దగ్గరికి వచ్చాడు. క్యాలీఫ్లవర్ అదే, అది చూడాలని మేమందరం ఎదురు చూస్తాం. క్యాలీఫ్లవర్ మన కోవిడ్ టైంలో కానీ పుదుగుదప్పుడు కానీ ఏదన్నా ఆపదల్లో ఉన్నారు మరి వాళ్ళు అని తెలుసుకుంటే మొట్టమొదటగా స్పందించిన హీరో మన సంపు గారు. అయ్యో, మీ వంతు సహాయం మీరు ఎంత అనేది ఆలోచించకుండా మీ వంతు సహాయం మీరు చేశారు. అండ్ అది చూసి ఇంకా కొంతమంది ఇన్స్పైర్ అయ్యి ఇంకా సహాయం చేశారు. చూసారు కదా ప్రోమో, ప్రోమోని ఎంత ఇంట్రెస్టింగ్గా ఉంటే ఇంకా వీడియో ఎంత బాగుంటుందో. సంపూర్ణేష్ గారు లోపల వెయిట్ చేస్తున్నారు, ఇక లేట్ చేయకుండా మనం వీడియో స్టార్ట్ చేసేద్దాం. బట్ స్టార్ట్ చేసే ముందు మీరేం చేయాలి తెలుసుగా, థ్యాంక్ సబ్స్క్రైబ్ చేసేసేయండి, పక్కనే ఉన్న దాన్ని అటు కొట్టేసేయండి. మీకు ఏమైనా నోటిఫికేషన్ వచ్చేస్తే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం, పదండి. హాయ్ అండి, నేను బినోమో ట్రేడింగ్ ప్లాట్ఫామ్ గురించి మాట్లాడుతున్నాను. ఇది యాపిల్ అండ్ ఆండ్రాయిడ్ ప్లేస్టోర్లో అవైలబిలిటీలో ఉంటుంది. ఇందులో స్టాక్స్ మీద ఇన్వెస్ట్ చేయాలి, లైక్ అమెజాన్ గూగుల్ లాంటి సైట్స్ మీద. ఈ ప్లాట్ఫామ్లో మీరు ఎంచుకున్న అసెట్స్ వాల్యూ పెరుగుతుందా తగ్గుతుందా అని చెప్పి అంచనా వేయాలి. ఇప్పుడు నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. నేను ఎంచుకున్న అసెట్ వాల్యూ పెరుగుతుందని 500 రూపీస్ పెట్టి ట్రేడ్ చేస్తున్నాను. ఓకే, లెట్స్ సీ. ఎస్, ఇట్స్ ఇంక్రీజ్, ఐఎమ్ కరెక్ట్. ఇప్పుడు మనం గెలుచుకునే అమౌంట్ 24 అవర్స్లో మనం విత్డ్రాయల్ చేసుకోవాలంటే మన పేటిఎం ద్వారా, బ్యాంక్ ద్వారా విత్డ్రాయల్ చేసుకోవచ్చు అండి. ఇందులో మినిమం డిపాజిట్ అమౌంట్ 350 రూపీస్. అదే మీరు నా ప్రోమో కోడ్ని యూజ్ చేసినట్లయితే మీరు డిపాజిట్ చేసిన అమౌంట్ డబల్ అవుతుంది. బినోమో లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. మీ డెమో అకౌంట్లో 65,000 రూపీస్ వరకు పొందండి ఫర్ ట్రేడ్ ప్రాక్టీస్ అండ్ లెర్నింగ్ న్యూ స్ట్రాటజీస్. అండ్ ఫ్రెండ్స్, గో అండ్ డౌన్లోడ్ బినోమో ట్రేడింగ్ యాప్, లింక్ ఇన్ డిస్క్రిప్షన్. థ్యాంక్ యూ సో మచ్. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వెల్కమ్ టు టేస్టీ తేజ. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా అన్నా? యాక్చువల్గా ఎప్పుడు నా వీడియో అంటేనే ఊపు ఉంటుంది అన్న. ఈరోజు మీరు వచ్చారు, ఇంకా ఊపు కాస్త రెట్టింపు అయింది. ఎందుకంటే నా దగ్గరికి వచ్చింది ఎవరు కాదు, మన బజార్ రౌడీ. ఈరోజే మూవీ రిలీజ్ అయ్యింది అండ్ మంచి హిట్ టాక్తో నడిచిపోతుంది ముందుకి అన్న. ఇప్పుడు లంచ్కి వచ్చాం కాబట్టి లంచ్ చేసి మనం వెళ్ళే లోపల వెళ్ళినాక మీ బజార్ రౌడీ ఫస్ట్ షోకి నన్ను తీసుకెళ్ళాలి మీతో పాటు. లంచ్ చేసి అడే వెళ్ళిపోతాం. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్న, మీరు నా ఛానల్కి వస్తున్నారని చెప్పి నేను కమ్యూనిటీ పోస్ట్ ఒకటి పెట్టానన్న. సంపు గారితో లంచ్ అయిపోతున్నానంటే మీ అభిమానులు చాలా మంది చాలా క్వశ్చన్స్ అడిగారు నన్ను. అంటే వాళ్ళందరూ డైరెక్ట్గా మిమ్మల్ని కొన్ని అడగలేరు కదండి. వాళ్ళ మీకు అను మీ అభిమానులకు వారధిగా 2-3 క్వశ్చన్లు నేను వాళ్ళు అడిగినవి, మీరు అడిగిన క్వశ్చన్స్ అండి, సార్ని అడిగేస్తున్నాను. అండ్ మందు అడిగే ముందు ఎక్కడికి వచ్చామంటే స్పుడాటో రెస్టారెంట్ అన్న. స్పుడాటో
పొటాటో అంటే ఫ్రెంచ్ లో ఆసమ్ అని మీనింగ్. ఇక్కడ డిఫరెంట్ వెరైటీస్ మనం యాక్చువల్లీ ఇక్కడ అన్ని విదేశీ ఫుడ్ దొరుకుతాయి. అదే అన్న మన వచ్చింది స్పెషల్ పర్సన్ తో కాబట్టి స్పెషల్ ఫుడ్ టేస్ట్ చేయడానికి తీసుకొచ్చేసాను. అమ్మయ్యా ఏంటన్నీ నువ్వు అంత విదేశీ ఫుడ్ పోయా అని స్పెషల్ ఫుడ్ నాకు తెలిసి మీరు ఎప్పుడు టేస్ట్ చేసి ఉండరన్న టేస్ట్ గురించి యా అంటే మనం నేను ఆంధ్ర ఫుడ్ తెలంగాణ ఫుడ్ తమిళనాడు ఇట్లా డిఫరెంట్ వెరైటీస్ చేసాం కానీ ఇది కాంటినెంటల్ డిషెస్ ఉంటాయి ఇక్కడ. కాంటినెంటల్ డిషెస్ నేను మీకు సర్వ్ చేస్తాను, అది ఎలా ఉందో మీరు చెప్పేసేయండి. అండ్ మేము ఓకే చెప్పే ముందు నేను ఒక మాట మిమ్మల్ని డైరెక్ట్గా ఎప్పటి నుంచి ఒక మాట చెప్పాలనుకుంటున్నానన్న. యాక్చువల్గా మెగాస్టార్ గారి అభిమానులు మెగాస్టార్కి, పవర్ స్టార్ అభిమానులు పవర్ స్టార్, మన వెంకీ గారికి, బాలయ్య బాబు గారికి ఎవరి అభిమానులు వాళ్ళకు ఉంటారన్న, కానీ అందరి హీరో అభిమానులు అందరూ మీ అభిమానులు అన్న. అదొకటి నిజంగా మన లక్ ఎందుకంటే ప్రత్యేకంగా అందరి హీరోల అభిమానులకు చాలా థ్యాంక్ యూ అండి. అంటే వీళ్ళు ఆప్షన్లు పెట్టుకుంది మనల్ని. ఇదిగోండి ఏ హీరో సినిమా రిలీజ్ అయినా ఆ ఫ్యాన్స్ వెళ్తారండి, మీ సినిమా రిలీజ్ అయితే అందరు ఫ్యాన్స్ కలిసి వెళ్తారండి. నేను ఒకటి చెబుతున్నా, హృదయ కాలేయం నేను ఫస్ట్ టైం తెలాని లక్ష్మీ డిలక్స్లో చూశాను. ఆ సినిమా స్టార్టింగ్లో మేము అరుసుకున్న మాట జై బాలయ్య అనుకుంటూ స్టార్ట్ చేసాం. అయిపోయి పడికి జై సంపూ అంటూ ఎండ్ చేసామన్నా. ఆ రకంగా తీసుకొచ్చేసారు మీరు. అండ్ ఈరోజు మీరు నా ఛానల్లో నా పక్కన కూర్చొని లంచ్ చేయడం అనేది నాకు చాలా హ్యాపీగా ఉంది అన్న, ఫ్యాన్ బాయ్ మూమెంట్ అనుకోండి. అండ్ నా ఫస్ట్ మూవీ కూడా మీతో చేసేసాను నేను. కలిసి చేసాం ఒక మూవీ అండ్ త్వరలో రిలీజ్ అయింది. ఆ మూవీ ప్రమోషన్ అప్పుడు కూడా భయ్య నా దగ్గరికి వచ్చేస్తారు. ఏంటమ్మా ఫిష్ మిటల్స్ మిటల్స్ హోమ్ మేడ్ గ్రిల్ చికెన్ దాన్ని రెండు ప్లేట్స్ ఉల్లిపాయ. ఆ ఉల్లిపాయ తెలుసులే అన్న. ఫిష్ అంట అన్న, ఆగస్టు మీకు బాగా కలిసి వచ్చింది. ఆగస్టు 10 కొబ్బరి మట్ట సెన్సేషన్, ఆగస్టు 20 బజార్ రౌడీ, దానికన్నా డబుల్ హిట్. అంటే ఈ కోవిడ్ తర్వాత ధైర్యం చేసి ఒకసారిగా థియేటర్లో రిలీజ్ చేశారు అండ్ జనాలు కూడా అదే విధంగా మిమ్మల్ని ఆదరిస్తున్నారు, దాని పట్ల మీ ఒపీనియన్? చాలా హ్యాపీ ఉంది భయ్. అంటే ఎలా ఉంటుంది ఏంది అని చిన్న భయం ఉండే. అసలే చాలా రోజుల నుంచి థియేటర్కు జనాలు రాకుండా ఈ కరోనా ఎఫెక్ట్ వల్ల చాలా ప్రాబ్లం అయిపోయింది. ఓకే డన్. వావ్ లెహం బుర్మా. ఓకే మీ సినిమాకి మంచి చాలా బాగుంది. ఎందుకంటే చాలామంది ఫోన్లు చేసి భయ బాగుంది సినిమా, ఆల్ ది బెస్ట్ ఆల్ ది బెస్ట్ అని చెప్తుంటే మనాలు అడిగిన క్వశ్చన్ ఫస్ట్ చాలా మంది నన్ను అడిగింది ఏంటంటే సన్నీ లియోన్తో చేశారు కదా మీ ఫీలింగ్ ఏంటి? చాలామంది అడిగారన్న సిగ్గుమారా చేసిన తర్వాత తెలిసింది సన్నీ లియోన్. అవునా? సరే తెలిసి నాకు ఫీలింగ్ ఏంటి? ఎందుకంటే తెలుగులో చాలా మంది మామూలుగా ఆవిడకి వీరాభిమానులు ఉన్నారు విభత్సంగా. బాగుందండి సూప్ ఏదో. థ్యాంక్ యూ అబ్బా. మటన్ సూప్ ఓకే అయ్యాల్సి పోయింది. యాక్చువల్గా మీతో మాట్లాడుతుంటే నాకు తినబుద్ధి కావట్లేదు సార్, ఆనందం ఒక పక్కన ఎక్కువైపోతుంది. నా ఫస్ట్ మూవీ హీరో నా పక్కన కూర్చున్నారు, ఐఎమ్ సో హ్యాపీ అన్న. అసలు యాక్చువల్గా అసలు ఇండస్ట్రీలోకి మీరు మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటన్నా? ఎడ్యుకేషన్ 10th భయ్యా. ఊర్లో మామూలుగా గవర్నమెంట్ స్కూల్ 10th. మామూలుగా మీకు ఇండస్ట్రీకి రావాలని థాట్ ఎందుకు వచ్చింది? అసలు ఎప్పుడు వచ్చింది? ఎప్పటి నుంచో సినిమాలు చూసినప్పుడు చాలా మంది కనిపిస్తుంది. ఆబ్వియస్లీ దాంట్లో మనం ఒక చికెన్ పాస్తా నెపోలిటన్ సాస్. ఈ పేర్లు కూడా తెలియదు అన్న నాకు, ఎందుకంటే కొత్త రెస్టారెంట్, కాంటినెంటల్ డిషెస్ అన్ని. అలా ఉన్న టైంలో ఫస్ట్ అంటే నాకు మామూలుగా హృదయ కాలేయంకు ముందు ఉపేంద్ర గారు డ్రెస్సులు వేసుకుని తిరగడం ఇష్టం. ఉపేంద్ర గారు డ్రెస్సులా హెయిర్ స్టైల్ పెట్టి వాళ్ళ జుట్టు పెంచుకొని మధ్యలో కుప్ప వేసుకొని చాలా ఎక్కడికైనా వెళ్తే జనాలు ఆగిపోయట్లేదు రైడ్ అని. అలా పెరిగి 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 బాగా అయిపోయింది. ఆ డ్రెస్ ఆ పిచ్చి పిచ్చి డ్రెస్లోనే చూసి హృదయ కాలానికి సెలెక్ట్ చేసుకున్నారు. స్టీవెన్ రాధే మన రాజేష్ గారు, స్టీవెన్ శంకర్, అతను మీకు హృదయకాలయం మూవీతోనే పరిచయం అన్న? అంత ముందు నుంచి పరిచయం? దాంతో పరిచయం. ఓ మేము మీరు డిఫరెంట్ గెటప్లో ఉన్నారని చెప్పి మీరు మనల్ని సెలెక్ట్ చేసుకున్నారు దానికి? ఆ టైంకు తను కూడా ఒక హీరో కోసం వెతుకుతున్నాను. అంటే హీరో క్వాలిటీ లేని వ్యక్తి, హీరో క్వాలిటీ లేని వ్యక్తి హీరోగా కావాలి, హీరోగా కావాలని తను వెతుకుతుండు. తర్వాత అతను ఒక 3-4 సెలెక్ట్ చేసుకున్నాడు.
వాళ్ళ టైం వీళ్ళ టైం సింక్ కాక, లేకపోతే వాళ్ళు కొన్ని ఆప్షన్లు పెట్టి ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది అనేప్పుడు ఎవరు సెట్ అవ్వకపోతే నేను సెట్ అయ్యాను. అంతకుముందు మీరు హృదయ కథకి ముందు రెండు మూడు సినిమాలు చేశారన్న? చేశాను. ఫస్ట్ సినిమా ప్రశంస గారిది మహాత్మ. మహాత్మ యా మహాత్మలో ఉన్నారన్న? మహాత్మలో చిన్న క్యారెక్టర్ చేశాను, చిన్నది. అలా మీరు ఇలా హీరోగా అయ్యి ఐ మీన్ లాంచ్ అవ్వగానే నేను ఒకటి విన్నానన్న, మీ సినిమా హృదయకాలం ఆడతా ఉంది, మీరు ఫ్యామిలీ తీసుకొని సైకిల్ మీద ఎక్కడ మీ ఊర్లోనే అది నా ఊళ్ళో. మీ ఫ్యామిలీ రియాక్షన్ ఏంటన్నా హీరో అవ్వగానే? వాళ్ళకు కొంచెం భయమే ఉండేది, ఏంటి వీడు హీరోగా ఎవరు పెడుతుర్రు, ఏంటి అసలు ఏం జరుగుతుంది, మామూలు కుటుంబం వీడియో డబ్బులు ఎక్కడ అని చెప్తుండా, ఏంటి అసలు ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా హీరోగా ఎదిగి చెప్తున్నానా? మీరు ఒక వర్గానికి ఇన్స్పిరేషన్, ఆ వర్గాల్లో నేను ఒక సభ్యుణ్ణన్న. ఎందుకంటే మీ హృదయకాలం ఫస్ట్ పోస్టర్ రిలీజ్ అవ్వగానే ఎవరయ్యా ఈయన, ఈయన హీరో ఏంటి, కామెడీగా మిమ్స్లో అలా వచ్చారా నిజంగానా కాదా అని మీ సినిమా రిలీజ్ అయ్యి చూసినాక నా అంతా నాకు ధైర్యం వచ్చిందంటే ఏంటంటే భయ్య, నేను తప్పుగా కాదండి ఓపెన్గా చెబుతున్నాను, భయ్య అని చూసిన ఫస్ట్ రియాక్షను సంపు గారే హీరో అయ్యారంటే అట్లీస్ట్ నేను ఆర్టిస్ట్ని కాలేనా అని ఒక నాలో నిజంగా నా చాలా పాజిటివ్ వైబ్స్ క్రియేట్ అయిందన్న నాలో. మిమ్మల్ని చూసి వన్ ఆఫ్ ద ఇన్స్పిరేషన్ పర్సన్ నేను ఒక నేను లైవ్లో మీ ముందు కనబడుతున్నాను, దానికి చాలా హ్యాపీగా ఉంది. అండ్ అన్న అది ఎలా ఉందన్న? బాగుంది. గార్లిక్ గార్లిక్ చికెన్. నెక్స్ట్ నెక్స్ట్ పాస్తా అన్న, చికెన్ పాస్తా పెన్ నెపోలియన్ నెపోలిటన్ మన స్పుడాటో వాళ్ళ స్పెషల్ డిష్ అంటే అది ఒకసారి టేస్ట్ చేద్దాం అన్న. నేను ఒకటి చెప్పేది ఏంటంటే బ్రదరు, మన కోవిడ్ టైంలో కానీ హుదుహుదప్పుడు కానీ ఏదన్నా ఆపదల్లో ఉన్నారు మన ఇండస్ట్రీ వాళ్ళు అని తెలుసుకుంటే మొట్టమొదటగా స్పందించిన హీరో మన సంపూ గారు. అయ్యో అన్న కాదన్న, రియల్లీ అది మాత్రం యాక్సెప్టబుల్, అందరికీ తెలిసిన సత్యమే. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ వంతు సహాయం మీరు ఎంత అనేది ఆలోచించకుండా మీ వంతు సహాయం మీరు చేశారు. అండ్ అది అది చూసి ఇంకా కొంతమంది ఇన్స్పైర్ అయ్యి ఇంకా సహాయం చేశారు, దానికి మాత్రం తొలి అడుగు మీదేనన్న. దాని గురించి చాలామంది నన్ను అడిగింది ఏంటంటే అలా సహాయం చేస్తున్నందుకు సంపు గారికి మా తరపున కృతజ్ఞతలు, ఆయన ఎన్ని సినిమాలు చూసినా మేము ఆదరించడానికి మేము ఎప్పుడు రెడీగా ఉంటాము అని చెప్పి నన్ను చాలామంది అడిగారు, చాలామంది చెప్పారు కూడా. అన్న ఈ డిషెస్ టేస్ట్ చేశారా మీరు అంతకుముందు? చేయలేదు కదా. అదే టేస్టీ దేజాకి వస్తే ఆసమ్ డిషెస్ అన్నీ ఉంటాయి మన దగ్గర. అంటే మామూలు నేను నాన్ వెజ్ చాలా తక్కువ. అవును ఇందాకే చెప్పారు, బట్ టేస్ట్ బాగుందని చెప్పి లాగించారు. ఇంకొన్ని క్వశ్చన్స్ మీరు అడిగినాయి. మీరు ఇప్పటిదాకా చేసిన మూవీస్లో మీ ఫేవరెట్ మూవీ ఏది? హృదయకాలం. హృదయకాలం ఎవర్ గ్రీన్ అండి, అందరికీ ఎప్పటికైనా కానీ మాకు కూడా మీరు ఎన్ని సినిమాలు చేసినా అది ట్రేడ్ మార్క్ అన్న. ఇప్పటికి 7 సంవత్సరాలు 8 సంవత్సరాలు అయినా అందరు అదే, చాలా మంది ఇంకా అదే సినిమా నడుతారు, మా పిల్లలు ఫ్యాన్స్ అండి. అంటే ఇప్పటికీ మాకు బోర్ కొడితే సరదాగా పెట్టుకుని చూస్తారు, సరదాగా మేము హృదయకాలం పెట్టుకొని చూస్తాం సార్ అంటే నిన్న చాలా ఆనందం వేస్తుంది. నిన్న మా మదర్తో అమ్మ రేపు సంపూర్ణతో వీడియో అంటే హృదయకాలం అని మా మదర్ కూడా అదే అన్నారు. మీ కొబ్బరి మట్ట కూడా నేను ఫ్యామిలీని తీసుకెళ్ళి చూపించానన్న, అంటే కొత్తగా ఉంది, కొత్తగా ఉంది, చాలా కొత్తగా ఉంది. అలాగే ఇప్పుడు మన జనాలకి ఒకటి చెప్తున్నా, మీరు థియేటర్లకు వెళ్ళి బజార్ రౌడీ చూడాలంటే మేము ఏం ఎక్స్పెక్ట్ చేసి వాళ్ళు చూడాలి? అంటే ఆబ్వియస్లీ మీ ట్రేడ్ మార్క్ కామెడీ ఉంటుంది దాంట్లో. కామెడీ అంటే ఇది చాలా సీరియస్గా తీసిన సినిమా, అంటే పెద్ద పెద్ద ఆర్టిస్టులతో చేశారు. అవునండి, షియాజీ షిండే గారు, నాగినేడు గారు, నాగినేడు గారు, 30 ఇయర్స్ ఇండస్ట్రీ, కత్ మహేష్ గారు. మీ సినిమాలో హెవీ ఆర్టిస్టులు ప్యాడింగ్ ఈ మూవీలో ఉంది. అది ఫస్ట్ సినిమా అంత పెద్ద ప్యాడింగ్తో చేయడం. ఆల్మోస్ట్ ఆల్ ఇదివరకు అంతా కొత్త వాళ్ళు, కొత్త వాళ్ళు అంటే కొంచెం ఇప్పుడు కొబ్బరిమంట తీసుకుంటే ఒక షకిల గారు, మీతో అంతా మాటింగ్ కాబట్టి పెద్ద ప్రాబ్లం లేకుండే. ఇదొకటి మాత్రం అంటే ఎక్కువ ఫైట్స్, ఒక పెద్ద కమర్షియల్ మూవీలాగా చేశారు. దీన్ని కామెడీగా తీసుకుంటారా సీరియస్గా తీసుకుంటారా ఏంటి అని సినిమా విషయంలో నాకే అనిపించింది. ఇవ్వండి మీరు ఏం చేసినా కామెడీ కానీ చూస్తాం మేము, మీరు సీరియస్గా చేస్తే సీరియస్ కామెడీ అయింది. అవునవును. నన్ను అడిగింది ఇంకో రకంగా ఎంజాయ్ చేస్తారు అంటే ఇప్పటిదాకా హృదయకాలం కొబ్బరిమట్ట కన్నా దానికన్నా కొంచెం డిఫరెంట్ ఎంజాయ్మెంట్ ఉంటుంది. ఆబ్వియస్లీ నేను వెయిట్ చేస్తున్నా ఈవినింగ్ వెళ్ళాలి మూవీకి. అండ్ నెక్స్ట్ అన్న మళ్ళీ మీది రాజేష్ గారి కాంబినేషన్ మూవీ ఎప్పుడు? నెక్స్ట్ ఇయర్. నెక్స్ట్ ఇయరా? అది మా హృదయకాలం పార్ట్ 2 అయిద్దా? హృదయకాలం పార్ట్ 2 చాలా మంది అన్నను కూడా అదే విషయం అడుగుతారు. అంటే మేము కూడా అనుకుంటాం హృదయకాలం 2 చేస్తే ఎలా ఉంటుంది. నెక్స్ట్ ఇయర్ ఏదైనా ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే అండి, మాట ఇచ్చేసారు. నెక్స్ట్ హృదయకాలం పార్ట్ 2 విత్ సాయి రాజేష్ గారు చేస్తున్నారు. అన్న మీ ఫస్ట్ క్రష్ అన్న? ఫస్ట్ క్రష్ స్కూల్లా కాలేజా? కాలేజ్ దాకా వెళ్ళలే, మర్చిపోయా, సారీ. ఓకే, అయితే స్కూల్లోనే ఉంటుంది ఫస్ట్ క్రష్. ఏముంటుంది స్కూల్లో క్రష్? ఏముంటుంది ఏంటండి ఈ రోజుల్లో క్రష్? ఊరిని చూడంగానే ఇష్టం, టీచర్ అని కానీ అదని కానీ ఇట్లా చిన్న చిన్న
అలాంటి ఏం ఫీలింగ్ లేదు ఊరు లేదు పల్లెటూరులో గవర్నమెంట్ స్కూల్. మీ ఫస్ట్ లవ్ అన్న? లవ్ అంటే ఏంటి? లవ్ అంటే ఏంటి? ఎవరికి నేను చూస్తున్నాను? అసలు ప్రేమ అంటే ఏంటో తెలుసా? ప్రియురాలు అడిగితే తల్లి గుండెని దోసిట్లో తెచ్చిచ్చిన గొప్ప ప్రేమికులు ఉన్న దేశం అన్నది. ఎవరిని చూస్తే అమ్మాయిలందరూ ఎగబడిపోతారు ఫస్ట్ సినిమా నుండి. నేను ప్రేమిస్తున్నాను సంపు, నీకు నాకు మధ్య ఇంకా సీక్రెట్స్ ఉండకూడదు. అంటే ఒక అమ్మాయి అబ్బాయి మధ్యలో ఉండదు లవ్ అని నేను అనుకోండి. అంటే లవ్ చేయడానికి చాలా ఉన్నాయి. ప్రకృతిని లవ్ చేయొచ్చు, జంతువుని లవ్ చేయొచ్చు, ఫుడ్ని లవ్ చేయొచ్చు. అంటే వీళ్ళిద్దరి మధ్యలోదే అనేది నాకు తెలియదు, అది నాకు అనిపించదు. అలా నాకు ఎవరిని అదిగాలి? సరే, మీరు ఇండస్ట్రీలో నాకు నేనంటే లవ్, నాకు నేనంటే ఇష్టం. నాటలు దాని గురించి చేస్తున్నారండి. అండ్ ఇండస్ట్రీకి వచ్చినాక మీకేమైనా ప్రపోజల్స్ వచ్చినాయా? అప్పటి నాకు పెళ్ళి అయిపోయింది అని చెప్పి వచ్చినాయండి. పెళ్ళి అయిపోయింది క్యాజువల్లీ కాదు, నేను చెప్పేసా నాకు పెళ్ళి అయిందండి. ఎవరైనా ఒకవేళ సార్ ఐ లవ్ యూ అంటే నేను ఇప్పటికి అదే చెప్తా, సదా మీ ప్రేమకు బానిసనండి. అమ్ము అదొకటి ఉంది సార్, ఎప్పటికీ మీ ఎండింగ్ స్పీచ్ మాత్రం అదే ఉంటుంది. చికెన్ పాస్తా నెపోలిటన్ ఒకసారి టేస్ట్ చేద్దాం అన్న. పాస్తాస్ స్పైసీగా, యాక్చువల్గా ఎక్కువ డైట్ ఫుడ్ అన్నా. అంటే డైట్ మీకు నాకు అలవాట్లేదు. అవసరం లేదు. అవసరం లేదా? బాగుంది. యాక్చువల్గా మన హైదరాబాద్లోనే ఇటువంటి ఇది లేదని చెప్పి మళ్ళీ ఒక నానుడు ఉందన్న, అది లైవ్ ఎగ్జాంపుల్ మన. అంటే మామూలుగా చాలా చోట్ల ఈ పాస్తా తినడానికి దీనికి చాలా డిఫరెంట్ ఉంది. థ్యాంక్ యూ. చెప్పగా కాంటినెంటల్ డిషెస్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిషెస్ మీరు టేస్ట్ చేయాలంటే స్పుడాటోకి వచ్చేసేయండి. నాకు కాదు, మన సంపూ గారికి కూడా నచ్చింది ఈ డిషెస్ అని. అన్న ఇప్పుడు దాకా మీరు ఈ టేస్ట్ చేశారు కదా, వీటిల్లో మీకు నచ్చింది ఏది? అన్ని బాగున్నా భయ్, ఒకటే కాకుండా అంటే మామూలుగా చికెన్ ఇది ఎక్కడో చోట తింటుంటాం కదా, నాకు ఇది ఇది భలేగా ఉందండి. ఇది ఫిష్ ఫిల్లెట్స్. నెక్స్ట్ పాస్తా, పాస్తా ఒక రేంజ్లో ఉంది యాక్చువల్గా. అదే అన్న, అందుకే మిమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చింది. ఎందుకంటే మన సైడ్ డిషెస్ మనం ఇప్పుడేం టేస్ట్ చేస్తాం. కాంటినెంటల్ డిషెస్ నేను ఇప్పటిదాకా నా ఛానల్లో 50 ఫుడ్ వీడియోస్ చేశానన్న, ఎప్పుడు నేను ఇది టేస్ట్ చేయలే. అండ్ అందుకని స్పెషల్ పర్సన్తో స్పెషల్ ఫుడ్ మీ దగ్గరకు వచ్చేసాను. అండ్ నెక్స్ట్ మన బజార్ రౌడీ గారి గురించి, ఐ మీన్ మూవీ గురించి మాట్లాడితే మన హీరోయిన్ మహేశ్వరి గారు యాక్చువల్గా చాలా చోట్ల మీరు, ఐ మీన్ మీ మూవీస్లో ఎక్కువగా తెలుగు వాళ్ళే, తెలుగు హీరోయిన్సే ఉంటారు. దానికి నిజంగా వీళ్ళు అప్రిషియేట్ అన్న, ఎందుకంటే చాలా ఆర్టిస్టులు కూడా మన వాళ్ళనే పెట్టి అన్న ఎంకరేజ్ చేస్తుంటారు. మహేశ్వరి గారితో మీ యొక్క ఎంకరేజ్ కాదు, మనకి ఏ భాష రాదు కదా, వేరే వాళ్ళని పెడితే మీకు ఇబ్బంది. నేను వచ్చాడు తెలుగు వచ్చిన అమ్మాయిని పెట్టండి. ఏదేమైనా అదేవిధంగా మన తెలుగు వాళ్ళని ప్రోత్సహం అంటే దానికి చాలా హ్యాపీగా అన్న. అండ్ చాలామంది కొత్త వాళ్ళకి చాలా మూవీస్లో అవకాశం ఇచ్చారు, అలాగే నాకు కూడా. నాకు కొత్త మూవీ, ఫస్ట్ మూవీ భయ్యా. దాంట్లో చేస్తే మూవీస్లోకి రావటానికి మీ యొక్క ఇన్స్పిరేషన్? మోహన్ బాబు గారు. మోహన్ బాబు గారు యాక్చువల్లీ నేను చదువుకునే టైంలో, ఆ టైంలోనే ఏమైనా డైలాగులు చెప్పాలన్నా ఏమైనా చూడాలన్నా మోహన్ బాబు గారి డైలాగులు చెప్పేవాడిని. అంటే నా డైలాగ్ డిఫరెంట్గా ఉంటుంది. సర్దార్ పాప అన్న సినిమాలో, కొన్ని సినిమాల్లో కొంచెం పెక్యులర్గా చెప్తా ఉంటారు ఆయన. తల్లి చెల్లి అది ఎందుకో బాగా ఎక్కేసింది. ఇంకా యాక్టింగ్ మీద ఇంకా ఎక్కువ, దాని మీద ఎక్కువ మక్కువ పెరగడానికి మెయిన్ కారణం ఉపేంద్ర గారు. ఉపేంద్ర గారు సార్, మీ మూవీలే కదా సార్, మీరు డిఫరెంటే సార్, ఎవరు చెప్పని పేర్లు చెబుతున్నారు సార్ ఇప్పటిదాకా. అవును, ఆయనే చాలా డిఫరెంట్ మూవీస్ చేస్తారు. ఆయన చూసిన తర్వాత ఉపేంద్ర సినిమా నేను ఎక్కువ సార్లు చూసిన సినిమా ఏదంటే ఉపేంద్ర సినిమా. ఉపేంద్ర మూవీ, ఉపేంద్ర మూవీ పేరు కూడా అదే. ఇప్పటికీ నాకు ఒకవేళ ఎప్పుడన్నా కొంచెం ఏదైనా సినిమా చూడాలి అని అనుకున్నప్పుడు అదే సినిమా పెట్టుకొని చూస్తా. ఆయన సినిమా చూస్తుంటే బాగా సూపర్ సార్. అంటే యాక్టింగ్ ఎక్కువ, దాని అంటే ఓవర్ యాక్టింగ్ చేయడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది. అంత పండిద్ది, అది బాగా ఎక్కేసింది. అండ్ మీరు ఇలా సమాజ సేవ చేస్తున్నారు కదా మామూలుగా మీకు తోచినంత, దానికి మీరు ఇన్స్పిరేషన్ అసలు మీరు ఏమనుకొని, ఐ మీన్ చిన్నదైనా కానీ నా వంతు నేను చెయ్యాలి అని మీకు ఎందుకు కలిగింది, మీరు ఎందుకు చేస్తున్నారు? అది నాకు ఫస్ట్ నుంచి ఉండేది. అవునండి. సో ఆ స్థాయికి ఒక మన దగ్గర 10 రూపాయలు ఉన్నప్పుడు 1 రూపాయి ఇచ్చేవాళ్ళమేమో, మన దగ్గర 100 రూపాయలు ఉన్నప్పుడు 1 10 రూపాయలు ఇస్తున్నామో, 1000 ఉన్నప్పుడు 100 ఇస్తున్నామో, అంటే అట్లా ఏదో అంటే నాకు తోచినంత అది నేను అంటే నా బాధ్యత అనుకుంటా. అంతేనా సార్? అంటే దాని విషయంలో మాత్రం మీరు చాలా ఇన్స్పైరింగ్ అండి, చెప్తున్నా కదా. అండ్ మీరు ఎక్కడ నుండి స్టార్ట్ అయ్యారు? లేదు భయ్యా, ఇప్పుడు చాలామంది కూడా ఇస్తుంటారు. అయ్యో మనం
ఇప్పుడు ఎంతో మంది ఏమండి ఇస్తుంటారు, దాన్ని నేను ఒప్పుకుంటానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఉన్నాను అంటే ఒక ధైర్యంగా ముందు మీరు వస్తారు కదా, అది చాలా మెచ్చుకోదగిన విషయం అండి. దానికి మొన్న మన జబర్దస్త్ లో కూడా ఎప్పుడు వచ్చినా గానీ అసలు భయ్య చిన్న పెద్ద అని చూడరండి. నేను సార్ని ఫస్ట్ టైం కలిసింది మన రాకేష్ అన్న గృహప్రవేశం అప్పుడు. నేను క్యాజువల్గా అక్కడ వెళ్ళిపోతున్నా, అన్న కారులో ఉండి దిగి ఏ స్వింగ్ జరా అంటూ నా దగ్గరికి వచ్చాడు. ఏంటినా సంపూ గారు నన్ను పిలుస్తున్నా, నాకు పరిచయం లేదు, ఫస్ట్ టైం. సార్ జబర్దస్త్ ఫాలో అవుతూ ఉంటారు కాబట్టి ఆయనకు తెలిసిద్ది. చూడంగానే స్వింగ్ జరా అంటూ నా దగ్గరికి వచ్చి ఆయన వాటేసుకొని నాతో మాట్లాడారు. నేను షాక్ తిన్నా, ఎందుకంటే ఒక మీరు మా రేంజ్కి హీరో అండి. మనం పోయి మాట్లాడతాం కానీ మీరు మీరు వచ్చి మాట్లాడతాం, నేను నిజంగా దానికైతే చాలా షాక్ తిన్నా. ఇప్పటికీ అదే భావంతో ఎప్పుడు కలిసినా కానీ ఏం బ్రదర్ బాగున్నావా, ఎలా జరుగుతుంది, ఏం జరుగుతుందని అడగంగానే మన టేస్ట్ కూడా ఒక ఫోన్ కాల్, బ్రదర్ ఇలా ఒక వీడియో చేద్దామంటే తప్పనిసరిగా నువ్వు టైం తీసుకో అని చెప్పి షూటింగ్లో ఉంటే షూటింగ్ యాప్లో లాక్ వచ్చాడు కూర్చోబెట్టేసాను భయ్య అని. టైం తీసుకొని నాకు చాలా బాగా ఎంకరేజింగ్, ఇంకా బాగా మాట్లాడుతున్నారన్న. హోప్ఫుల్ మీరు ఇంకా మంచి మంచి మూవీస్ చేయాలి, ఇంకా మనల్ని బాగా ఎంకరేజ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ ఆఫ్ ఆల్ ఇంకోటి కొన్ని చిలిపి ప్రశ్నలు. ఏం లేదన్నా, మీ ఫస్ట్ ఏంటి అనేది నేను తెలుసుకోవాలి. వాట్స్ సంపూర్ణేష్ బాబుస్ ఫస్ట్, మీ ఫస్ట్ కిస్ ఎప్పుడు? ఫస్ట్ కిస్ ముద్దు గుర్తులేదు, పెట్టారా అన్న? గుర్తులేని ముద్దులు పెట్టిన సంపూర్ణేష్ బాబు అంటారు సారీ. ఓకే అన్న, సరే ఫస్ట్ బ్రేకప్, లవ్వే లేదన్న, బ్రేకప్ ప్లాన్ నుంచి వచ్చిందా? సరే అన్న, మీ ఫస్ట్ యాక్సిడెంట్ మన రీసెంట్గా ఏ మూవీ కన్నా మీకు? ఇదే బజర్ బజర్ రౌడీ మూవీ కన్నా. ఓకే, ఒక స్టంట్ చేస్తున్నప్పుడు మంచిర్యాల షూట్ అది? కాదు కాదు, ఇక్కడ అల్యూమినియం ఫ్యాక్టరీ, అల్యూమినియం ఫ్యాక్టరీ చేసింది వేరే సినిమా. అది చూసినప్పుడు అది బీభత్సంగా వైరల్, అండ్ చాలా మంది ఫ్యాన్స్ కింద భయ్యాకి ఏమైంది, భయ్యాకి ఏమైంది అని. ఒకటన్నా మీరు చేస్తే రిస్కి వైరల్ చేయడం, అంత రిస్కీ షాట్ అంత ఇదిగా. అంటే మామూలుగా జాస్టర్ మాస్టర్ అంటే ఆ టీం అంతా నాతో 3-4 సినిమాలు చేశారు. పాపం వాళ్ళు అనుకోలే, నేను అనుకోలే, స్కిడ్ అయింది అది. దేవుడి దగ్గర ఏమీ కాలి, అదొకటి చాలా ప్లస్. ఏమీ కాకూడదు, ఎందుకంటే అప్పర్ మీ అనుకున్నారు, మీకు సపోర్టివ్గా. అండ్ మీ లైఫ్లో ద బెస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్? నాకు నిన్ను పెట్టి హీరోగా ఒక సినిమా ఇస్తా అన్నప్పుడు ఏంది ఇస్తే? నన్ను పెట్టా కాదు, రాజేష్ అన్న నాకు చెప్పినప్పుడు చాలా అంటే ఓన్గా చాలా ఆనందపడ్డా. హీరో అనేది మర్చిపోయి ఏదో చేస్తాడు, ఏదో తీస్తా అంటుండు, మా ఎప్పుడవుద్ది ఎప్పుడవుద్ది అని. ఇక అదే అదే బెస్ట్ హ్యాపీయెస్ట్ హ్యాపీ. సూపర్ అన్న, నెక్స్ట్ మీరు చాలా హ్యాపీనెస్ పనిచేశారు మా అందరికి, ఇంకా జరుగుతూనే ఉంది ఆ రోజు నుంచి అన్ని హ్యాపీ డేస్. నెక్స్ట్ సాడ్ మూమెంట్, అబ్బా ఇది జరగకుండా ఉంటే బాగుండేదేమో అని అనుకున్న మూమెంట్ ఏమన్నా? అంటే మీ ప్రమేయం ఏమి లేకపోవచ్చులే కానీ సరదాగా అలా మరి ఎంత సాడ్గా నేను ఎప్పుడు ఫీల్ అవ్వలేదు అయ్యా. ఎందుకంటే ఏదైనా పాజిటివ్ తీసుకున్నా, నిన్ను నన్ను ఎవరన్నా మాట అన్నా ఓకేలే అనుకుంటా. అంటే ఫస్ట్ నుంచి ఎందుకు అలవాటు అయిందో ఏం అలవాటు అయిందో కానీ దేని గురించి బాధపడ్డా, జర్నీ అంతే. క్వశ్చన్ అన్న, యాక్చువల్ ఇంత స్టార్డమ్ వచ్చింది అనుకున్నా, చాలామంది మీరంటే పిచ్చికి పోయి అభిమానులు ఉన్నారు, ఇంత వచ్చినా కూడా ఏమి యాటిట్యూడ్ చూపించకుండా ఎలా ఉంటారండి ఇలాగా? ఎందుకంటే మేము ఒక మామూలు ఆర్టిస్ట్ చెప్తున్నాము, మీరు ఒక రేంజ్ ఉన్న హీరో, మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అది సత్యం. ఇలాగ జనాలతో కలిసిపోయి ఈ రకంగా ఉండడానికి మీ యొక్క ఇది ఏమిటి? ఎలా ఉండాలో తెలియక ఇలా ఉంటున్నా. మేడం ఏంటి మేడం ఇది? పన్నీర్ అండి. ఆహా, ఇది ఫిష్ పెటల్స్, ఇది పన్నీర్ పెటల్స్. అంటే ఇది వెజ్ అన్నమాట? వెజ్లో పన్నీరు, ఇది ఫస్ట్ టైం ఇలా చూడడం. పన్నీర్ ఎక్కడ చూసినా చిన్న చిన్న ముక్కలు, చిన్నవి పెద్ద పెద్ద ముక్కలు ఉంటాయి కదా. అమ్మో కాకుంగా, కాకు బీభత్సంగా కాకుంది. ఇప్పుడే ఫ్రెష్గా చేసి తీసుకొచ్చాడు అన్న. వరుస క్వశ్చన్ అడుగుతున్నాను ఏమనుకో వల్ల అడుగో. ఏం లేదండి, అంటే నేను మిమ్మల్ని ఇప్పుడు కనిపడినప్పుడు డైరెక్ట్గా అడగచ్చులే కానీ, బట్ మన వాళ్ళు అందరూ చాలామంది నన్ను అడిగిన క్వశ్చన్స్ కాబట్టి నేను అవి అడగాలి, లేకపోతే నన్ను చంపేస్తారు వాళ్ళు. అట్లా నరికేస్తా. మీరు ఏదన్నా మూవీ వదులుకొని, అబ్బా ఈ మూవీ వదులుకున్నానా, చేసుంటే బాగుండేది అనుకున్న మూవీ? అంటే అయ్యో వదులుకున్నా అనుకున్నా కానీ ఇంకా నేను వదులుకున్నా, ఇంకా రావలేదు సినిమాలు. ఆహా అవునా? అంటే అనవారే కారణం వల్ల, అరే పాపం ఆ రోజు వాళ్ళు వచ్చి అద్భుతమైన కథ చెప్పారు, అది చేయలేకపోయాము, సమ్ ప్రాబ్లమ్స్ వల్ల చేయలేకపోయాము అనుకున్నా. ఇంకా అవి కూడా రాలేదు కాబట్టి మీరు అడిగినంతగా ఆ సినిమానైనా అనుకున్నా, అది నేను చేయలేదు, వేరే వాళ్ళు చేశారు అన్నట్టుగా అయితే ఇంకేమీ లేదు. మీరు వదులుకున్నా ఇంకా రాలేదు, ఎవరు వచ్చినా మనకు డిఫరెంట్ కథ, వాళ్ళు ఏమనుకుంటారు మీరు మాత్రమే చేయగలుగుతారు, మీ స్టోరీలు ఎవరు చేయలేరండి, చేయలేరండి కాబట్టి అప్పుడు మనకు పెద్ద ప్రాబ్లం లేదు. ఇక మీకు కాంపిటీషన్ లేదు అసలు ఇండస్ట్రీలో. ఏమన్నా సంపూ గారి మూవీలు అంటే ఓకే వచ్చేయడం, ఏదన్నా మూవీ చేసి
చేయకుండా ఉంటే బాగుండేది అనిపించింది. ఏమనిపించలేవయ్య అంటే ఇప్పుడు మూవీ కానీ ఏదైనా క్యారెక్టర్ కానీ మామూలుగా మనం ఏం చేసినా గొప్పదే అని మనం ఫస్ట్ పిలవాలి. అంతే హిట్టు ఫ్లాపు మంచి చెడు అనేది మన చేతుల్లో లేదు. అలాంటప్పుడు నేను చేయకపోతే బాగుండు అండి అంటే అదో ఎక్స్పీరియన్స్, అంతే అదో రకమైనటువంటి ఇంకో క్యారెక్టర్, ఇంకో వేషం. మన చేయకపోతే ఎవరు చేయొచ్చు, కానీ మనమే చేసాంగా అని చెప్తున్నాగా. ఇండస్ట్రీలో ఎక్కువ హిట్ రాకుండా కూడా మీకే చేసిన సినిమాలు వెళ్ళిపోతే జనాల్లో దూసుకుపోతే ఏం లేదన్నా, సరదాగా మైండ్ రిఫ్రెష్ అవ్వడానికి. ఏమన్నా అరే కొబ్బరి మట్టి వచ్చిందా పారా, అరే సంపూజి వచ్చిందా పారా, ఎట్లా పోయారు బోర్ కొట్టి మీ సినిమా చూసి ఎంజాయ్ చేస్తా ఉన్నా మేమందరం. దానికైతే మేమంతా ఫుల్ హ్యాపీ అండి. ఆ నెక్స్ట్ మీ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏంటి? ఇప్పుడు ఎట్లా బజార్ రోడ్ రిలీజ్ అయింది, సక్సెస్ఫుల్ గా సాగిపోతుంది రోజులలో. ఈ మంత్ సెకండ్ వీక్ గానీ థర్డ్ వీక్ గానీ ఫస్ట్ క్యాలిఫ్లవర్ తోటి వస్తారు. క్యాలిఫ్లవర్ అదే అది చూడాలని మేము అందరం ఏదో చూస్తాం. ఇంకో సినిమా ఆల్రెడీ రెడీగా అయింది, రెడీగా ఉంది అనౌన్స్మెంట్. ఇంకో మూడు సినిమాలు ప్రస్తుతం జరుగుతుంది, రెడీగా ఉన్నాయి. నెక్స్ట్ మా వాళ్ళు అడిగింది అట్లీస్ట్ ఇయర్లీ రెండు సినిమాలు సంపూ గారిని వదలండి. ఇయర్లీ ఆయన నాలుగోదేళ్ళు రెడీ చేసుకుని కూర్చున్నారు ప్లానింగ్ వెనక. ఆల్మోస్ట్ రెండు మూడు సినిమాలు రెడీ అయింది. అన్నా ఇదిగో మీ పేరుకు తగ్గట్టు బర్నింగ్ స్టార్తో బర్నింగ్ ఫుడ్ పగల పగల ఫుడ్ తినిపిస్తున్నాను. ఇది మిక్స్డ్ మీట్ స్టార్టర్ అన్న. ఇందులో చికెన్ ఉంటుంది, ప్రాన్స్ ఉంటుంది, ఫిష్ ఉంటుంది. ఇది సిజ్లర్ టైపు. ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్పండి అన్న. అది మీరు తింటుంటే ఫిష్, నేను ప్రాన్స్ తింటున్నా. బాగుంది భయ్యా, నా టైటిల్ కూడా దొరికేసింది బర్నింగ్ స్టార్తో బర్నింగ్ ఫుడ్ చేసుకుంటా అన్న. ఇది యాక్చువల్గా చెప్పే కదా కాంటినెంటల్ డిషెస్ మనం రెగ్యులర్గా తింటానే ఉంటాం. ఇప్పుడు కావాలన్నా మనం బిర్యానీ కానీ అయ్యి తింటాము, కానీ ఇక్కడ స్పెషల్ రాన్ మండి అని ఒకటి ఉంటుంది అన్న. రాన్ మంది అదేంటంటే లెగ్ పీస్ ఉంటుంది కదా, మటన్ లెగ్ పీసు, దాన్ని కైమా చేసి తీసుకొస్తారు. చాలా బాగుంటుంది, టేస్ట్ చేయండి. అంటే మనకి హైదరాబాద్లో ఎక్కడ ఏమైనా దొరకాలంటే వన్ డే బిఫోర్ ఆర్డర్ ఇవ్వాలి అది. ఓకే, ఇక్కడ ఏంటంటే ఇన్స్టెంట్గా మనం చెప్పిన ఒక 40 మినిట్స్లో మనకు రెడీ చేస్తారు. ఎందుకంటే దానికి తగిన ఎక్విప్మెంట్ అంతా వీళ్ళ దగ్గర ఉంటుంది. ఇమీడియట్గా మనకు కావాలంటే ఒక 30 to 40 మినిట్స్. ఆల్రెడీ మీరు వచ్చే ముందే చెప్పేసాను, ఇప్పుడు అది కూడా వచ్చేస్తుంది. దాన్ని కూడా టేస్ట్ చేసేసి థ్యాంక్ యూ అండి, బాగుంది. యాక్చువల్ మీరు మన సబ్బు అన్ని పొగల పొగలగా గ్యాస్ అని మీరు ఫుడ్ ఎంజాయ్ చేస్తున్నారు బాగా, సూపరా, నచ్చిందా? నచ్చింది, బాగా నచ్చింది. మటన్ని ఫస్ట్ బాయిల్ చేస్తారన్నా, బాయిల్ చేసి దాన్ని మనకి స్మోక్ మీద టిక్కా ఇది చేస్తారు కదా, అది హీట్ చేసి దాని తర్వాత దాంట్లో మళ్ళీ గ్రేవీ మిక్స్ చేసి కైమా కొట్టి ఇట్లా ఇస్తారు. చెబుతుంటేనే కడుపు నిండి పోతుంది. ఇది టేస్ట్ చేయండి, చాలా డిఫరెంట్. రైస్ వేసేయండి అన్న, పీస్ కూడా టేస్ట్ చేయండి. రాన్ మండి నా తెలుసు చెప్పిన ఫస్ట్ టైం, నేను లాస్ట్ టైం టేస్ట్ చేశాను ఇక్కడ, నాకు చాలా బాగా నచ్చింది. అందుకని నెక్స్ట్ రాన్ మంది, రాన్ మంది యా అంటే ఇది మటన్ అన్న. ఇంకా చికెన్ ఉంటుంది, ఫిష్ ఉంటుంది, ప్రాన్స్ ఉంటాయి, ఇంకా ఉంటాయి. అమ్మ వదిలే, మీ ఓపిక కావాలని తెప్పిద్దా. అమ్మ వదిలే, ఫుడ్ పెట్టి చంపేస్తున్నానా? బాగుంది, చాలా రోజుల తర్వాత ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అన్ని ఐటమ్స్ అన్న. ఈరోజు మనం చికెన్ తిన్నాం, మటన్ తిన్నాం, ఫిష్ తిన్నాం, ప్రాన్స్ తిన్నాం, పాస్తా తిన్నాం, నెక్స్ట్ పన్నీర్ తిన్నాం. ఆల్ కాంటినెంటల్ డిషెస్ ఫ్రమ్ స్పుడ్హాట్ గచ్చిబౌలిలో ఉంటుందండి ఇది. మీకు కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. అండ్ జొమాటో స్విగ్గీలో కూడా మీరు ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోవచ్చు, మీ ఇంటికి వచ్చినాక తినొచ్చు. ఓకేనా? ఇప్పుడు కరెక్ట్ చెప్పానా? టేస్ట్ ఏంటన్నా, కొంచెం స్పైసీగానే ఉంటుంది. మనం స్పైసీ ఫుడ్ ఇష్టపడతాం కాబట్టి నేను అది చెప్పేశాను. ఇదిగోండి, దానిపైన ఉల్లిపాయలు అన్న, ఏమి వచ్చినాయి అవి కూడా మీకు వచ్చినాయి కదా, దాంతో మిక్స్ చేసుకొని పైన అమూల్ క్రీమ్ ఇది సూపరు. నాకైతే పిచ్చ పిచ్చగా ఎక్కేసింది, నచ్చేసింది ఫుడ్ అంటే. డిఫరెంట్ మండీలు నేను చాలాసార్లు టేస్ట్ చేశాను, బట్ స్పెషల్గా ఉంది. నేను ఎక్కడ 2-3 టైమ్స్ తిన్నా, దానికి చాలా తేడా ఉంది, స్పెషల్గా ఉంటుంది అన్న. బాగుంది అంటే ఆ రైస్ కూడా మామూలుగా మనం బిర్యానీ ఎక్కువ తిన్నాం అనుకోండి లోపలికి వెళ్ళినప్పుడు అబ్బా కొంచెం అన్ఈజీ ఫీల్ వస్తుంది. ఈ రైస్ ఎంత పైన ఏం కాదన్న, ఎందుకంటే ఎక్కువ ఆయిల్ ఏం మిక్స్ కాదు కాబట్టి ఫ్రీగా వెళ్ళిపోద్ది లోపలికి. దీని తర్వాత మళ్ళీ మనం సినిమాకి వెళ్ళాలి బజార్ రౌడీ. అవును, నిజంగా ఇవాళ వచ్చిన రెస్పాన్స్కు తీసిన దానికి చాలా హ్యాపీ బై టైంలో దానన్న. థ్యాంక్ యూ సో మచ్ పిలవగానే మా టేస్టీ తేజాకి వచ్చి మాతో పాటు ఆసం ఫుడ్ని టేస్ట్ చేసి ఎలా ఉందో మా యొక్క సబ్స్క్రైబర్స్ చెప్పినందుకు. అండ్ థ్యాంక్ యూ స్పుడాటు ఫర్ దిస్ ఆసమ్ మీల్ ఫర్ అస్. ఈ లంచ్లో మాకు చాలా మంచి మీల్ పెట్టారు, నాకు చాలా బాగా నచ్చింది.
అండ్ మా సంపు అన్న ఎలా ఎలా ఉందన్న, మీకు ఇమెయిల్ ఎలా ఉంది? ఫైన్ ఫైన్ భయ్. అంటే నేను మామూలుగా ఫుడ్ నాకు ఫుడ్లో ఏది ఇష్టం ఏందని కొద్దిగా తెలియదు, కాకపోతే ఈ నాన్ వెజ్ కూడా తక్కువ తీసుకుంటా. కానీ ఈరోజు మాత్రం ఇన్ని అంటే ఒక 4-5 రకాల నాన్ వెజ్లు ఒకేసారి తినడం అంటే నాకు పెద్దగా ఇష్టం ఉండదు. ఇంకా షూటింగ్ ఉంది, ఇప్పుడు చేస్తారో నిద్రపోతా, ఒక్కొక్కటి తినాలన్న కోరుకుంటుంది. అలాంటిది ఇక్కడికి తీసుకొచ్చి ఇలా చిన్న మా బజార్లో చిట్ చాట్ చేస్తూ ఇంత మంచి ఫుడ్ పెట్టి ఫుడ్ పంపిస్తామన్నలే పుణ్యాత్మలు. అలాంటి తీసుకొచ్చి పెట్టిన వాళ్ళు టేస్టీ ఫుడ్ ఛానల్ వాళ్ళు నిజంగా చాలా థ్యాంక్ యూ. అండ్ నాతో పాటు చెప్పాక మనకి వ్యాసం ఫుడ్ ఇచ్చిన స్పుడాటో వాళ్ళకి కూడా థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. సార్ బాగుంది, మీరు ఎప్పుడన్నా ఎక్కడైనా భోజనం చేయాలనుకుంటే ఇక్కడ ఒకసారి టేస్ట్ చేయండి, బాగుంటుంది. థ్యాంక్ యూ హృదయకాలం అనే సినిమాతో పరిచయమైన నన్ను, ఈరోజు వరకు ఆదరిస్తున్న అందరి హీరోల అభిమానులకు ప్రేక్షకులకు పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సదా మీ ప్రేమకు బానిసా. వచ్చింది డైలాగ్, ఏంటా రాలేదనుకుంటున్నా. ఓకే అన్న, ఫైనల్గా ఓకే క్లోజ్ చేసే ముందు టేస్టీ తేజాతో ఈ ఫుడ్ బ్లాగ్ చేయడం ఎలా అనిపించింది మీకు? ఎన్ని స్టార్టర్స్ పెట్టి, ఎంత ఫుడ్ పెట్టి, ఎంత మంచి మంచి వెరైటీస్ తినిపించి, ఇలా సరే ఏంటి ఏంటి అనేది పక్కన పెడితే ఎవరు కాదండి చెప్పొక్కసారి. అమ్మా డన్ డన్ అన్న, ఇది ఇంకా బాగుంది, ఫుడ్ కన్నా బాగుంది. భయ్యతో ఇంటర్వ్యూ చేయడు అదే. ఓకే నెక్స్ట్ అన్న, డెజర్ట్స్ టర్కిష్ డెజర్ట్స్ ఉంటాయి ఇక్కడ. ఆ టర్కిష్ నుండి వస్తాయి, రెండు వస్తాయి మామూలుగా ఒక రేంజ్లో ఉంటాయి. ఇదంతా అయిపోగానే జస్ట్ అది తింటే కొంచెం కడుపులో ఉపశమనం అయ్యిద్ది అనమాట. అది కూడా తెప్పించేస్తాను మీకోసం. అమ్మా చాలే భయ్యా. నెక్స్ట్ అన్న, టర్కిష్ డెజర్ట్స్ ఇవి. అరికా బాగుంది. ఫస్ట్ తెచ్చినప్పుడు ఏంటి ఇంత తింటామా అనుకున్నాం, తినాలా అనిపిస్తుంది. ఇంత తినేద్దాం అనిపిస్తుందా? రండి నేను కూడా సర్వ్ చేసుకుంటాను. యాక్చువల్లీ అరికా టర్కీ చేసి యాక్చువల్గా మనం ఏమైనా డెజర్ట్ అంటే అది చివరికి అయిపోగానే ఒక స్వీటు లేకపోతే ఐస్ క్రీము విత్ గులాబ్ జాము అవి రెగ్యులర్గా తింటాము. బట్ ఇది కాంటినెంటల్ డిషెస్, చాలా బాగుంటుంది. ఫీల్ అవుతున్నాం అన్న తినండి, ఆ రేంజ్లో ఉంది అన్న. కనాఫా ఇది యాక్చువల్లీ మీరు మధ్యలో హోల్డ్ చేసుకుని మధ్యలో తీసుకుంటారు, లోపల క్రీమ్ ఉంటుంది, సూపర్గా ఉంటుంది. అది కనాఫా కానీ నాన్న ఆ క్రీమ్తో తినండి, ఒక రేంజ్లో ఉంటుంది. అబ్బా బాబా బాబా, పైన ఇది దీనికి అన్నం ఏంటంటే లోపల క్రీమే అన్న. టర్కిష్ డిష్ చాలా బాగుంది, లోపలే తీసుకోండి. ఆ క్రీమ్తో తింటే బాగుంటుంది ఇంకా. అమ్మయ్యా వచ్చిన గెస్ట్ సాటిస్ఫైడు, నేను సాటిస్ఫైడు. అండ్ ఫైనల్గా మన మెగాస్టార్ గారి బర్త్డే ఈరోజు మన అందరు స్టాఫ్తో జరిపించేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ టు బజార్ రౌడీ సక్సెస్ అన్న. మీరు చిరంజీవి గారు బర్త్డే సందర్భంగా మూవీ రిలీజ్ చేశారు, సక్సెస్ఫుల్ గా సాగిపోతుంది. అండ్ మా టేస్టీ తేజాలో ఈరోజు సంపు అన్నతో కలిసి మన మెగాస్టార్ గారు బర్త్డే సెలబ్రేట్ చేసుకోవడం నాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ మన టీం అందరూ మనతో జాయిన్ అయిపోయారు, స్పుడాటో సాయి గారు కూడా వచ్చేసారు. అండ్ ఆసం ఫుడ్ మాకు ఇందించింది, థ్యాంక్ యూ సో మచ్ అన్న. రెండు మాటలు మెగాస్టార్ గారి గురించి. స్పుడాటో సాయి నరసింహ గారు వీళ్ళ రెస్టారెంట్ లో ఈరోజు అడ్వాన్స్ గా మెగాస్టార్ చిరంజీవి గారి బర్త్డే సంబరాలు చేసుకుంటున్నాను ఫ్రమ్ ద బజార్ రౌడీ టీమ్. థ్యాంక్ యూ. మన మెగాస్టార్ చిరంజీవి గారు పుట్టినరోజు అడ్వాన్స్ గా ఈరోజు ఇక్కడ జరుపుకుంటున్నాం సార్. మీరు నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ మెగాస్టార్ అభిమానులందరికీ హ్యాపీ బర్త్డే. సార్ ఫోటో వేశారు కాబట్టి దాన్ని కట్ చేయలేము, పక్కన బజార్ రౌడీ కట్ చేయండి. సక్సెస్ఫుల్ సెలబ్రేషన్స్ ఆఫ్ బజార్ రౌడీ. చాలా సూపర్, హ్యాపీ బర్త్డే అన్న, మెగాస్టార్ అన్న, హ్యాపీ బర్త్డే. ముందుగా కేక్ మన సాయి గారికి. సార్ థాంక్యూ సార్, ఆసం ఫుడ్ పెట్టారు ఈ రోజు, ఫుడ్ పెట్టి ఇది చేశారు, సూపర్. థాంక్యూ. చిన్న బయట మన సంపు అన్న కూడా నా కంగ్రాట్స్ సక్సెస్. ఇలాంటి సక్సెస్ మీరు ఇంకా చూడాలి, మమ్మల్ని ఎలాగైనా ఎంటర్టైన్మెంట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్న. ఎంజాయ్ చేసి మీ యొక్క ఫీలింగ్స్ మాతో షేర్ చేసుకున్నాను. ఫైనల్ లో మన మెగాస్టార్ బర్త్డే కూడా సెలబ్రేట్ చేసుకున్నాం. భయ్యా ఫోటో ఉందని కట్ చేయకుండా పక్కన బజార్లో కూడా చేసుకున్నారు, దీంతో తెలిసిపోతుంది మీకు ఎంత అభిమానం మన మెగాస్టార్ గారు అంటే. థ్యాంక్ యూ సో మచ్ అండి, మళ్ళీ నెక్స్ట్ వీక్ ఇంకొక వీడియోతో కలిసి చేస్తాను అన్న. మీకు రాగే సక్సెస్ఫుల్. బాయ్.